మహాశయులారా, ఈరోజు ఒక వార్త వచ్చింది, చాలా బాధాకరమైన వార్త. అది ఏమిటంటే భర్తను కట్టేసి భార్యపై సామూహిక అత్యాచారం. భర్తను కట్టేసి భార్యపై సామూహిక అత్యాచారం. ఈ ఘోర సంఘటన యూపీలో ముజఫర్నగర్ జిల్లాలో జరిగింది. అత్తారి నుండి ఇంటి నుండి అత్తవారి ఇంటి నుండి భార్యాభర్తలు ఇద్దరు వస్తూ ఉన్నారు. మధ్యలో 10 మంది దుండగులు అడ్డుపడ్డారు, కామాంధులు అడ్డుపడ్డారు, భర్తను కట్టేశారు, భార్యపై సామూహిక అత్యాచారం చేయడం జరిగింది. అత్యాచారానికి గురైన వారు గురైన స్త్రీ ఆమె ఏ వర్గానికి చెందినది, ఎవరైతే ప్రశ్నిస్తే అతనిలో మానవత్వం లేదని గుర్తించాలి. స్త్రీమూర్తి స్త్రీమూర్తే, ఆమె ముస్లిం అయినా క్రైస్తవురాలైనా హిందూ సోదరి అయినా స్త్రీమూర్తే కదండి. ఎక్కడైనా ఏదైనా జరగరాని సంఘటన దుస్సంఘటన జరిగితే ఎవరు అని ప్రశ్నిస్తారు కదా, మానవత్వం లేని వాళ్ళే ప్రశ్నిస్తారు. నేడు సమాజంలో మన దేశంలో ప్రతిరోజు, ఇంకా చెప్పాలంటే ప్రతి గంటకు ప్రతి నిమిషానికి ఎక్కడో ఒక చోట స్త్రీ మూర్తి లైంగిక వేధింపులకు గురి అవుతూ ఉంది. కారణం పాలకుల్లో కూడా నైతిక విలువలు లేవు. అధికారుల్లో చాలామందిలో కొంతమంది తప్ప నైతిక విలువలకు కట్టుబడి లేరు. ఏ సమాజంలోనైతే స్త్రీ గౌరవించబడదో, ఏ సమాజంలోనైతే స్త్రీ మానానికి శీలానికి రక్షణ ఉండదో, ఆ సమాజంలో ఎప్పుడూ శాంతి ఉండదు, ఆ సమాజంలో శుభాలు ఉండవు. ఎంత దౌర్భాగ్యమండి, ఒక నేరస్తుడు పట్టుబడితే, కామాంధుడు పట్టుబడితే వారు మా కుటుంబీకుడు, మా వర్గానికి చెందినవాడు, మా పార్టీ కార్యకర్త అని ముందుకు వచ్చి ఆ నేరస్తుణ్ణి తప్పించే వారి గురించి ఏమనాలి, వాళ్ళలో మానవత్వం ఉందా? నేరస్తుణ్ణి తప్పించే స్వభావం ఉన్న వారి గురించి ఏమనాలి? నేరస్తుడు ఎవరైనా నేరస్తుడే కదా. నేడు ఆ నేరస్తుడు మా వర్గీయుడు, మా కుటుంబీకుడు, మా పార్టీ కార్యకర్త అని ఆ నేరస్తుని తప్పిస్తే ఆ తప్పించేవాడి భార్య కూడా సురక్షితంగా ఉండదు, ఆ తప్పించేవాడి కూతురు కూడా సురక్షితంగా ఉండదు, ఆ తప్పించేవాడి చెల్లి కూడా సురక్షితంగా ఉండదు. ఇలాంటి నీచమైన నాయకులు, ఇలాంటి నీచమైన అధికారులు, ఇలాంటి నీచమైన వ్యవస్థలో ఎక్కడ స్త్రీమూర్తికి రక్షణ ఉంటుంది? ఇలాంటి ప్రతిరోజు సంఘటనలు జరుగుతూ ఉంటే హిజాబ్ ఆంక్షలు విధిస్తున్నారా? ఇప్పుడు చెప్పండి, హిజాబ్ స్త్రీ మాన రక్షణకు కవచం లాంటిది హిజాబ్. వారు కోరేది ఏమిటి? స్త్రీమూర్తి తమ అంద చందాలను ప్రదర్శించాలని కోరుకుంటున్నారు. శరీర వంపు సంపులు వారి ముందర ప్రత్యక్షం కావాలని కోరుకుంటున్నారు. ఇలాంటి నీచమైన స్వభావం ఉన్న వాళ్ళు నాయకులుగా ఎదిగితే ఇక స్త్రీమూర్తికి రక్షణ ఎక్కడుంటుంది? కనుక ఎక్కడైనా ఏదైనా సంఘటన జరిగితే, ఎవరైనా అత్యాచారానికి గురైతే,
ఆమె ఏ కులానికి చెందినది ఏ మతానికి చెందినది ఏ వర్గానికి చెందినది ఏ పార్టీకి చెందినది అని ఎవరైనా అడిగితే అతనిలో మానవత్వం నశించిపోయింది అని గుర్తించాలి ఈ వ్యవస్థను మార్చవలసిన బాధ్యత ఎవరైతే సజ్జనులుగా ప్రజా శ్రేయోభిలాషులుగా గుర్తించబడుతున్నారో వారి బాధ్యత ఈ సమాజాన్ని మార్చవలసిన బాధ్యత వ్యవస్థను మార్చవలసిన బాధ్యత ఉంది కారుణ్య ప్రభువైన అల్లాహ్ శ్రీ మూర్తి మానాన్ని కాపాడే వ్యవస్థను అనుగ్రహించాలని అలాంటి పాలకులు మనకు ప్రాప్తం కావాలని మనస్ఫూర్తిగా సృష్టికర్తైన అల్లాహ్ను వేడుకుంటూ నా మాటను ముగిస్తున్నాను।